మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో నేడు మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ అశోక్ గుప్తా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ రమణి, క్యాంపు మేనేజర్ ఆంజనేయులు గౌడ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్య సమస్యలు ఉన్న 250 మంది గ్రామస్తులను పరీక్షించి ఉచిత మందులను అందించారు. క్యాంపు మేనేజర్ ఈ సందర్భంగా క్యాంపు మేనేజర్ మాట్లా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రవాణా శాఖ మాచిలు పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందని, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరాలను ఆయా గ్రామాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ సైన్స్ వాచ్పల్లి మన రవాణా శాఖ మంత్రి మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆధ్వర్యం లోపల ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ప్రతి పల్లె గ్రామాల లోపల పేద ప్రజలకు ఉచిత వైద్యం అనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీలకు ఈ క్యాంపులు నిర్వహించి వాళ్ళందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లు మరియు ఉచితంగా వివిధ రకాల ఆపరేషన్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వైద్యానికి ఇబ్బంది పడే వాళ్ళని హాస్పిటల్ వరకు ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసి అక్కడి వరకు తీసుకెళ్లి ఉచిత భోజనం పెట్టించి వాళ్ళకి వైద్య సౌకర్యం ఏర్పాటు చేసి మళ్ళీ ఇక్కడ వరకు దింపడం జరుగుతుంది. ఈ ఇందులోపల అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. ఈ నార్సింగ్ గ్రామంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు ఆచరించిన గ్రామ సర్పంచ్ గారికి మరియు ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు మమతా హాస్పిటల్ తరఫున తెలియజేయడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు ఆంజనేయులు గౌడ్, మమతా హాస్పిటల్ క్యాంప్ మేనేజర్ అండి.